ఈ లోకములోన ఎందరో మానవులు రకరకాల జంతువులు జీవిస్తూ ఉన్నాయి మరి లోకాన్ని ఎవరు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు అని అంటే మనుషులే చేస్తున్నారు మనుషులు ఎంత ప్రశాంతంగా పవిత్రంగా ఉంటారో ప్రపంచం కూడా అంత ప్రసన్నంగా ఉంటుంది ఎప్పుడైతే మానవులు అడ్డగోలుగా బిహేవ్ చేస్తారో ప్రపంచం కూడా అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంది చూసారా యాక్షన్ రియాక్షన్ ఎందుకు అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి ఎందుకు భయంకరమైనటువంటి హోరు గాలులు వీస్తూ ఉన్నాయి ఎందుకు వడగండ్ల వానలు కురుస్తూ ఉన్నాయి ఎందుకు భయంకరమైనటువంటి వైరస్లు విజృంభిస్తూ ఉన్నాయి కారణం ఏమిటిది అని అంటే మానవుల యొక్క పాపము దోషము అరాచకము ఎప్పుడైతే ఇవన్నీ మానవుల్లో పుడతాయో ఆటోమేటిక్గా ప్రపంచములో అవన్నీ కూడా ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఈ ప్రపంచము చాలా ప్రసన్నంగా ఉండాలి శాంతంగా ఉండాలి అంటే మనిషి ముందు ప్రసన్నంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తాడో మానవుడే కాదు ప్రపంచం కూడా ఉద్ధరించబడుతుంది ఈ సత్యానికి నిదర్శనమే నెపోలియన్ మీరందరూ పేరు వినే ఉంటారు నెపోలియన్ అని వెరీ ఫేమస్ పర్సన్ ఎవరి నెపోలియన్ అని అంటే రష్యాను గడగడలాడించినవాడు ఇంగ్లాండును ఢీకొని చెమటలు పట్టించినవాడు జర్మన్ ఆస్ట్రియా ఎన్నో దేశాలను ఓడించినటువంటి వాడు మరి ఇటువంటి నెపోలియన్ ఎవరు ఈయన ఏమైనా రాజకుమారుడా అలెగ్జాండర్ లాగా కాదు హిట్లర్ లాగా ఒక సామాన్యమైనటువంటి మానవుడు హిట్లరు జర్మనీ నియంత అయ్యాడు హౌ హీ బిహేమ్ కేవలము వారసత్వంగా హిట్లరు నియంత కాలేదు అలెగ్జాండరు రాజు అయ్యాడు అని అంటే తండ్రి ఫిలిప్ రాజుగా ఉన్నాడు అందులో ఆశ్చర్యం ఏం లేదు కానీ హిట్లర్ ఒక సామాన్య మానవుడు జర్మన్కి నియంత అయ్యాడు ప్రపంచాన్ని గడగడలాడించాడు అదేవిధంగా ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి వ్యక్తి ఎవరు మహాపురుషుడెవరు అని అంటే నెపోలియన్ పదిహేడు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలోన నెపోలియన్ ఫ్రాన్స్లో జన్మించాడు మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటిది అని అంటే వీరి తండ్రి గారు ఒక లాయర్ చూసారా హీఈ్ నాట్ ద కింగ్ ఒక సామాన్యమైనటువంటి ఒక లాయర్ ఆ లాయర్ కుటుంబంలో జన్మించాడు నెపోలియన్ జీవించిన తర్వాత తాను గొప్ప చక్రవర్తి అయ్యాడు మరి ఎలా అయ్యాడు అని అంటే రూషో అన్నటువంటి ఒక సిద్ధ పురుషుని యొక్క అనుగ్రహం కలిగింది నెపోలియన్కు స్విట్జర్లాండ్లోన రూషో అన్నటువంటి ఒక సిద్ధ పురుషుడు యోగీశ్వరుడు ఉన్నాడు వారు అద్భుతమైనటువంటి గ్రంథాలు ఎన్నో రచించారు నెపోలియను రూషో యొక్క గ్రంథాలను చదివాడు ఒక వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఏమిటిదది అని అంటే రూషో యోగీశ్వరుడు చెబుతాడు నీవు జీవితంలోన ఎదగాలనుకుంటే నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనుకుంటే నీ జీవితాన్ని దానికోసం పనంగా పెట్టు అన్నాడు దీన్ని పట్టుకున్నాడు నెపోలియన్ చూసారా సజ్జన సాంగత్యం గురు అనుగ్రహం మరి జీవితాన్ని పణంగా పెట్టడం ఏమిటిది అని అంటే అహంకారాన్ని పూర్తిగా సమర్పించడం ఈ రకంగా నెపోలియను ఉన్నత భావాలను పవిత్ర భావాలను పెంచుకున్నాడు ఋషో యోగి యొక్క అనుగ్రహం చేత పదహారు సంవత్సరాల వయసులోన ఒక సైనికుడిగా జాయిన్ అయ్యాడు చూడండి హిట్లర్ ఏ విధంగా అయితే ఒక కామన్ సైనికుడిగా జాయిన్ అయ్యాడో నెపోలియన్ కూడా ఒక కామన్ పర్సన్గా జాయిన్ అయ్యాడు ఫ్రెంచ్ సైన్యములో అంతే ఎనిమిది సంవత్సరాలకి అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చే లోపల నెపోలియన్కు ఏం జరిగింది జనరల్ ఆఫ్ ద మిలిటరీ అయ్యాడు చూసారా ఎనిమిది సంవత్సరాలకే సైన్యంలో జరిగినటువంటి వాడు జనరల్ అయ్యాడు అంతేనా ఇరవై ఆరు సంవత్సరాలకి హీరో ఆఫ్ ద వార్ ఆఫ్ ఫ్రాన్స్ అని బిరుదు పొందాడు ఎందుకు అని అంటే చూడండి తన గురువు చెప్పాడు నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు వెనకంజ వెయ్యవద్దు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపో కాబట్టి నిర్భయత్వాన్ని కలిగి ఉండు పిరిగి పందలాగా నువ్వు వెనకడుగు వేయొద్దు అంటాడు రూషో యోగీశ్వరుడు దీన్నే పట్టుకున్నాడు నెపోలియన్ చూడండి ఇంగ్లాండు ఫ్రాన్స్కు బద్ధశత్రువు ఆ టైంలోన ఇంగ్లాండు ఉన్న ఫలంగా ఫ్రాన్స్ నౌకల మీద అటాక్ చేసింది ఇంకా అంత అయిపోయింది అనుకున్నారు కథ అప్పుడు నెపోలియను ధైర్యంగా నిలబడ్డాడు సైన్యానికి అభయమిచ్చాడు ఫస్ట్ చస్తే నేను చేస్తాను ఆ తర్వాత మీరు చేస్తారు కాబట్టి ఎవడు కూడా భయపడద్దు అని చెప్పి శాఖచక్యముతోటి ఇంగ్లాండ్తో యుద్ధం చేశాడు నెపోలియన్ ఏం జరిగింది ఇంగ్లాండ్ సైన్యము పారిపోయింది నెపోలియన్ దెబ్బకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఫ్రాన్స్ గవర్నమెంట్ వాడు దిస్ గాయ్ ఇతని యొక్క ధైర్య సాహసములు శాఖచక్యము స్కిల్నెస్ వెరీ ఎసెన్షియల్ అని చెప్పేసి అతన్ని సైన్యాధికారిగా నియమించారు చూసారా ఇప్పుడు టోటల్ సైన్యానికే ఆయన అధిపతి అయ్యాడు అంతేనా సైన్యాధిపతి అయిన తర్వాత రష్యాపై పడ్డాడు జర్మన్ పై పడ్డాడు ఆస్ట్రియాపై పడ్డాడు ఇంగ్లాండ్తో కొన్నాడు రకరకాల యుద్ధాలు చేసి ఫ్రాన్స్ యొక్క ఘనకీర్తిని ఎగరవేశారు నెపోలియన్ ఏం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే ఫ్రాన్స్కు చక్రవర్తి అయ్యాడు నెపోలియన్ చూసారా ఒక ఆర్డినర్ సైనికుడు ఇప్పుడు ఏమయ్యాడు చక్రవర్తి అయ్యాడు అంతేనా ఒక్క ఫ్రాన్స్కే కాదు టోటల్ యూరప్లోని అన్ని దేశాలను తన గ్రిప్లకి తెచ్చుకున్నాడు తన వశములో ఉంచుకున్నాడు స్పెయిన్కు తన తమ్ముని రాజుగా చేశాడు ఇటలీకి రాజు అయ్యాడు ఇట్లా అన్ని దేశాలను యూరోప్ దేశాలను తన గ్రిపులకి తెచ్చుకొని ఏమయ్యాడు ప్రపంచ చక్రవర్తి అయ్యాడు యూరప్కే చక్రవర్తి అయ్యాడు చూసారా ఆయన కేవలం ఫ్రాన్స్కే కాదు యూరప్ దేశానికే చక్రవర్తి అయ్యాడు నెపోలియన్ ఎన్ని సంవత్సరాలు జీవించారు ఆయన అంటే యాభై రెండు సంవత్సరాలు జీవించాడు మరి ఎందుకు అటువంటి ఘనకీర్తి ఆయనకు లభించింది అని అంటే కొన్ని పవిత్రమైనటువంటి భావాలు ఒకసారి నెపోలియను యుద్ధానికి బయలుదేరాడు ఒక దేశంపైకి ఆ దేశంలోకి వెళ్ళాలి అంటే ఒక భయంకరమైనటువంటి పర్వతం అడ్డుగా ఉన్నది అప్పుడు సైన్యమంతా బయలుదేరుతూ ఉన్నారు చాలామంది హెచ్చరించారు మహారాజా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పర్వతం చరిత్రలో ఎవడు కూడా బయటికి రావడం చూడలేదు దాటడం జరగలేదు కాబట్టి దయచేసి మనం రిటర్న్ వెళ్ళిపోవడం మంచిది అన్నారు నెపోలియన్ వినలేదు చూశారా అప్పుడు నెపోలియన్ అన్నాడు సస్తే సస్తాను లేదా విజయంతో తిరిగి వస్తాను అని చెప్పి తాను ముందుకు వెళ్ళాడు ఈ లోపల ఒక శ్రీమూర్తి వచ్చింది ఒక వృద్ధురాలు నాయనా నేను ఈ పర్వతాల్లో తిరుగుతూ ఉంటాను తెలిసి నీకు చెప్తూ ఉన్నాను నువ్వు తొందరపడుతున్నావు చూస్తే మంచి యువకుడిగా ఉన్నావు ఇటువంటి దూకుడు నీకు సరికాదు ఇది భయంకరమైనటువంటి పర్వతము ఇప్పటిదాకా ఇందులో కాలు పెట్టి బయటకు వచ్చినవాడు లేడు కాబట్టి తిరిగి వెళ్ళండి క్షేమంగా ఉండండి అన్నది అప్పుడు నెపోలియను తన మెడలోని రత్నాల హారాన్ని ఆమె మెడలో వేశాడు అమ్మా నేను తిరిగి వస్తాను అని చెప్పేసి బయలుదేరాడు సైన్యమంతా గజ 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 కొనికారు అప్పుడు నెపోలియన్ ఒక మాట అంటాడు మీరు పర్వతము ఎక్కకండి జస్ట్ దూరంగా వెళ్ళి మనం చూసి వద్దాం అంటాడు చూడండి సరే ఏం జరిగింది పర్వతం దగ్గరికి వెళ్ళారు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు ఒక వచ్చారు ఒక పెద్ద మైదానం కనపడింది మహారాజా ఇది ఏమిటిది ఇది అయిపోయింది పర్వతం అన్నారు అప్పుడు నెపోలియన్ నవ్వుతూ యు క్రాస్డ్ అన్నాడు చూశారా మీరు పర్వతాన్ని దాటారు జయం పొందారు అన్నాడు అంటే ఇటువంటి సమర్థుడు నెపోలియన్ అందువల్ల నెపోలియన్ చెబుతాడు నువ్వు ఏ పని చేస్తావో చెయ్యి ఆ పనిలోన హండ్రెడ్ పర్సెంట్ స్కిల్నెస్ నీకు ఉండాలి వీక్నెస్ ఉండకూడదు వచ్చిన భారంతి ఏంటంటే అన్ని మీక్నెస్లే అన్ని బలహీనతలే ఇవి పోగొట్టుకోలే మానవుడు ముందుకు సాగాలి ఈ రకంగా నెపోలియను యాభై రెండు సంవత్సరాలు జీవించి తాను ఇంగ్లాండ్ యొక్క అరాచకత్వాన్ని సర్వనాశనం చేశాడు ఫ్రెంచ్ కిరీటము కింద పడిపోయింది ఆనాడు నెపోలియన్ వచ్చాడు ఆ కిరీటము మళ్ళీ ధరించేలా చేశాడు నెపోలియన్ మరి నెపోలియన్ విజయానికి కారణం ఏమిటిది అని అంటే గురువు యొక్క అనుగ్రహము గురువు ద్వారా తాను తెలుసుకున్నటువంటి పవిత్ర భావాలు ఆశయములు చూసారా గురువు చెప్పాడు వెనకడుగు వెయ్యమాక భయాన్ని విడిచిపెట్టు స్వార్థాన్ని విడిచిపెట్టు అన్నాడు ఇవన్నీ పాటించాడు నెపోలియన్ చూడండి మన ఇండియానే కాదు ఎంతోమంది యోగీశ్వరులు ఉన్నారు ఫారిన్లో కూడా ఈ యొక్క రూషో చెబుతాడు ఐ సీన్ గాడ్ క్లియర్లీ నాట్ ఓన్లీ ఐ ఐఎమ్ సీయింగ్ గాడ్ ఇన్ ఎనీథింగ్ చూశారా నేను భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూశాను అంతేకాదు అన్నింటిలోనూ నేను దైవాన్ని చూస్తూ ఉన్నాను అన్నాడు రూషో యోగీశ్వరుడు నీవు స్వేచ్ఛగా పుట్టావు సంకల్లతో బాధపడుతూ ఉన్నావు ఆ సంకల్లు ఏమిటో తెలుసుకో అన్నాడు రూషో యోగీశ్వరుడు ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని జీవితంలోన పవిత్ర భావాలు సుగుణ సంపత్తి మానవులకు ఉండాలి అట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఆ దేశానికి సౌభాగ్యం లభిస్తుంది ప్రపంచానికి సౌభాగ్యము లభిస్తుంది చూడండి ఫ్రాన్స్ విషయంలోన నా యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను నేను యూరోప్లో చాలా దేశాలు చూస్తూ పోతూ ఉన్నాను స్పెయిన్ నుంచి ఫ్రాన్స్కు ఫ్లైట్ ఇంకా ల్యాండ్ కాబోతా ఉన్నది అది రాత్రి సమయం అంటే నైన్ థర్టీ టెన్ ఆ టైం కావచ్చు ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఏమిటి అంటే ఫ్లైట్లన్నీ వెలుగుతూ ఉండయి ఆ యొక్క ప్రాంతమును చూడగానే మళ్ళీ నేను ఇంతకాలానికి వచ్చాను ఫ్రాన్స్కు అన్నటువంటి ఫీలింగ్ కలిగింది అట్లా ఏ ఊరికి నాకు కలగలే అంతేకాదు ఆ యొక్క లైటింగ్లోన బాబా స్పష్టంగా దర్శనమిచ్చాడు నాకు మరి ఏమిటో అది ఫ్రాన్స్కు నాకు ఏ సంబంధం ఉన్నదో ఆ విధంగా జరిగింది ఫ్రాన్స్లోన రూమ్కి వచ్చే లోపలనే టెన్ థర్టీ లెవెన్ అయింది సరే భోజనం చేయలేదు ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాము అది కూడా ఏమిటిది అంతా బ్రెడ్ సరే ఏదో ఫుడ్ తెచ్చుకుందాం అని చెప్పి లెవెన్ ఓ క్లాక్కి నేను బయలుదేరాను చూడండి కరెక్ట్గా పన్నెండు గంటలకు కొన్ని చిప్స్ దొరికినాయి అంతే ఫ్రాండ్స్లోనా పన్నెండు గంటలకు భోజనం కోసం మిడ్ నైట్ వెళ్ళా నేను ఏం దొరికాయి చిప్స్ దొరికాయి అంతే అంతేకాదు చూడండి ఇదే ప్రాంతంలోనే ఆశ్రమం కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పము నాకు కలిగింది ఆ ఏరియా కూడా సూట్ అయ్యింది సంకల్పం కలగడం వేరే విషయం ముందు సూటు కావాలి అది సూట్ అయింది మరి ఎందుకు సూట్ అయ్యింది అని అంటే అదే దైవ సంకల్పం కాబట్టి ఈ రకంగా నెపోలియన్ జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని అంటే నువ్వు ఉన్నత భావాలు కలిగి ఉండాలి ఒక సిద్ధపురుషుడితో సాంగత్యాన్ని కలిగి ఉండాలి వారు బోధించినటువంటి ధర్మాలతో నీవు జీవించాలి అప్పుడే నువ్వు సాధించవలసిందే సాధిస్తావు జీవితాన్ని సార్థకము చేసుకుంటారు